దైవ ప్రణాళికను పరిపూర్తి చేసే అంకిత మూర్తి అయిన యేసువు రక్త మాంసాల భౌతిక మనిషి కూడా కదా. ఆత్మకు అలసట దుర్బలము ఉండబేకు, కానీ శరీరము తప్పక దుర్బలమే కదా. అందుకే ఈ యాత్రను నేను తాళలేను, ఈ భారము నన్ను కంగపిస్తుంది అని చెప్తుంది అన్నట్లుగా अंत मल्ला मुंदुकु वस्तुंदि, अंतेनिकि पोयि मल्ला मुंदुकु वस्तुंदि. अंत వాడు అట్టిడి తిరగాలరా, వాడు ఒక్కడిని తిరగాలి, అట్టిడి తిరుగు మనసు అది తిరుగు. అమ్మా తిరగాలి తిరగాలి, ఎవరన్నా లోపలికే ఇది తిరుగు. మై ఇట్లా దూరుకురా, ఒకే గిల్లు కాకుండా చూడగా ముందుకు చేర్చుకునిన ప్రేమ హృదయం, ఎందరో నిరాశ హృదయులకు స్థైర్యాన్ని కలిగించి ఊరటించిన బంగారు మాటలు, అటువంటి హృదయం నేడు బాధా సముద్రమైంది, కనికర మోము చిన్నబోయింది, మాట మూగబోయింది. స్పర్శించి మనస్సు చెలించిన పుణ్య స్త్రీలు కొందరు గురించి కాచే ఆ కన్నీటిలో తమ సున్నిత బాధను వెలవచ్చుటమే కాక తమ గుండె బరువును తగ్గించుకున్నట్టయే కాదు, ఎదుటి మనిషికి కూడా స్వాంతన ఊరట అందుతుంది. అలనాటి పుణ్యస్త్రీలు
వేదన పడి మిమ్ములను చూచి ఇదే చేశారు. తల్లడిల్లిన హృదయాలతో చెమ్మగిల్లిన కనులతో మీకు ఓదార్పును అందించాలని చూశారు. కానీ ఎల్ల వేళలా మీ గురించి కాక మరుణ బాధ గురించి ఆలోచించే మీరు ఆ గడియలలో అరే తమ్ముడు నువ్వు అట్టి ఊరుకు నువ్వు లైవ్ తీసాడు వక్కేళ్ళు దిగమాకరా ఒకసారి ఐదు రూపాయలు సిల్వ పరిణం చాలించి తన తండ్రి చిత్త నిర్వహణను పొదిగడలేదు అదే చేరాలని తప్పన కోరుతాయి. కానీ దానికి అనుగుణంగా స్పందించని నిర్మల శరీరం మాత్రం నేను కదలలేనట్టు మరొక్కసారి నేలపై కూలబడింది. కొద్ది గంటలు సార్ సుధా ఆ ఎండకి లీడ్ సార్ ఆ కత్తి ఆడిపోదు తర్వాత కొద్దిగా లైట్గా ఇగో అప్పు ఆ రెండు రక్షణ మార్గమును నడిపించిన ప్రజలు నమ్మకం అవిశ్వాసం అరే మీరు ఆ లాబర్ రా బాయ్ దండెత్తి వచ్చినట్లుగా అట్ట చెబుతూ పోతారు రాళ్ళు చూసుకోబో చెబుతున్నారు సద్రనా నచ్చుదా అసలు పళ్ళు కాదు
దేవుడు బొమ్మ పడే అచంచల ప్రేమ దృఢ సంకల్పం దైవ చిత్తానికి సంపూర్ణ సమర్పణ ఇవి నెత్తి ముద్దలాంటి ప్రభు శరీరాన్ని కలువరిగిరికి చేర్చాయి. కలువరి కొండ ప్రభుని భూలోక రక్షణ యాత్రలో ఆఖరి మజిలి సిలువకు పట్టడానికి గడ్డంగా కొద్దిగా సాటుగా ఆయన వంటి పైన వస్త్రాలను మట్టితనముగా లాగారు మనస్సు లేని సైనికులు. గాయాల లోతులోనికి చొచ్చుకుని పోయి శరీరముతో కలిసిపోయిన వస్త్రాలు తమకు తోడుగా అన్నట్లు మాంసపు కండలను కూడా పెరుక్కుని తెచ్చాయి. ఎంతటి బాధ, ఎంత క్రూరము, ఎంత ఘోరమో. ప్రార్థించుదాం అందరం కూడా. ఓ దేవా, మనిషి మానాభిమానాలకు గౌరవానికి గుర్తుగా ఉన్న వస్త్రాలను కూడా లాగివేయటానికి సమ్మతించావు. తద్వారా మా కోసం నేను దాచిపెట్టుకున్నది, నాతో అంటి పెట్టుకున్నది నా దగ్గర ఏమీ లేదు, సర్వం నీ కొరకే అని నోటి మాట ద్వారా కాక నీకెందుకు నిరూపించావు. అలనాడు మీరు నడిచిన యెరూషలేము దారులలో తమ వస్త్రాలని పరిచిన జనం ఈనాడు మీ కొద్ది వస్త్రాలను కూడా పెరికి వేస్తూ ఉన్నారు. అలనాడు మీ వస్త్రాన్ని తాకినంతనే శక్తి వెడలి స్వస్థత కలిగి కలుగుతుందనుకున్న ప్రజలు ఈనాడు పూర్తిగా వస్త్రం తీసివేస్తుంటే మీపై అభిమానం కొరకు కొద్దిగానైనా స్వాభిమానాన్ని పక్కన పెట్టి అవమానాన్ని భరించే సహనాన్ని మాకు దయచేయండి. ఆమేన్. Hey అప్పుడు
ఇప్పటి వరకు తనను అంటిపెట్టుకుని ఉన్న సిలువకు ఇక తన ఇష్టమే లేదు. అసలు మనిషిగా జన్మించినప్పుడే తన ఇష్టము వదిలి దేవుని చిత్తమే తన ఇష్టం కావటం మొదలైంది. అందుకే ఈ చివరి గడియలలో తన శరీరంపై పూర్తిగా అధికారాన్ని సైనికుల ఇష్టానికి వదిలివేశాడు. అతిని పెట్టమని నలగొట్టమని తెగొట్టమని తెగొట్టమని అంతా వారి ఇష్టమేనని యేసు తన శరీరాన్ని వారికి అప్పగించాడు. ఎందుకంటే అది రక్షణ ప్రణాళికలు దేవుని చిత్తమే. అందరం కూడా సిరిమల నుంచి ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా ముందుకు రావద్దు. దయచేసి ద్రాక్షావల్లిని తాకుతూ కరుణ కిరణాలు దారలు మా హృదయాలను తడుతూ తడుతూనే ఉన్నాయి. మృత్యు శయ్యల్లా మారిన సిలువను రక్షణ కొయ్యల్లా మార్చాలని నీ దివ్య ప్రణాళిక కారిన రక్త ప్రవాహం వలె నాలో ప్రేమ ప్రవహించి దయచేసి ఎవరు కూడా ముందుకు రావద్దు. ఇక మూడు స్థలాలు ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా ముందుకు రావద్దు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెనుకబడి దయచేసి అందరు చూడాలి. సిలువపై యేసు ఊపిరి వదులుట. యేసుక్రీస్తు వామిమును ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. దయచేసి అందరు కూడా మోకరించండి. అందరు కూడా మోకరించి ప్రార్థన చేయండి. సిలువపై ప్రభువు మరణించినటువంటి సమయం ఎవరు కూడా ముందుకు రావద్దు. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. పట్టుకోరా అందరు మోకరించి మీ స్థలంలోని ప్రార్థన చేయండి. సిలువలో మరణించిన ఏసా
దయచేసి ఎవరూ కూడా కదలండి. ప్రభు మరణించినటువంటి మనందరం కూడా ఆయన మరణంలో భాగస్వామి చిన్న ప్రార్థన చేసుకున్నాం. అరే చోటు ఇంకా ఎనిగ్రా ఎనిగ్రా ప్రార్థించి ప్రార్థన చేయవా. మీ సిలువ మరణమే దైవ ప్రేమ దైవ చిత్త పాలనకు ఉత్తమ సాక్ష్యం. మీ చివరి గడియలలో దేవుని రక్షణ ప్రణాళికకు తుది మెరుగులద్యా. మహత్తర సాక్ష్యాలను ఇచ్చా. హత్తు లేని కరుణకు గుర్తుగా హింసించిన శత్రువులను క్షమించా. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్తము లేదంటూ మంచి దొంగకు రక్షణ ఇచ్చా. నాకు దాహముగా ఉంది అంటూ మా పట్ల ఉన్న నిరంతర కృష్ణును చూపించా. ఇదిగో నీ తల్లి అంటూ మా అందరినీ మరియ మాతృ పాలన భాగ్యానికి అప్పగించా. ఎంతటి కృపనేది. పాపముతో జీవచ్చావాలముగా కాక పుణ్యముతో జీవపూరితులముగా జీవించినట్లు కృప చేయండి. మీ మరణ ఫలాలను పొంది పాపానికి మరణించేటట్లు దయచేయండి. ఆమేన్. స్థలము సిలువపై మరణించిన యేసుని నిర్జీవ దేహం తల్లి వడిన చేరుట. యేసుక్రీస్తు వామిమును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ప్రార్థిస్తూనే ఉండండి ప్రియ సహోదరి సహోదరులారా. యేసుని యొక్క దేహం మరియ తల్లి వడిలో చేరుతూ ఉంది. దయచేసి ఎవరు కూడా ముందుకు రావద్దు. ఈ 13వ స్థలములో మనందరం కూడా భక్తిగా తల్లి వడిలో ఉన్నటువంటి యేసుని చూద్దాం. కన్నీరు మున్నీరవుతూ ఉన్నటువంటి మరియ తల్లిని చూద్దాం. తల్లి వడిలో యేసు నిర్జీవముగా పడి ఉన్నాడు. దయచేసి ఎవరు కూడా ముందుకు రావట్టి నాడు తన ఒడిని బంగారు పరుపుగా చేసి తన గారాల బిడ్డను లాలించిన అమ్మ మరియ ముద్దును చిందించే అందాల బాలస్వామిని చూసి మురిసిపోయింది. ఆ చిన్నారి చేతులలో స్పర్శ తండ్రి దేవునికి పలకరింపును ఆత్మ దేవునికి చిలకరింపును అనుభూతిని చెందించింది.
నీదు ఎంత దురదృష్టం, ఎంత తేడా. నిర్జీవం, అంధకారం, గుండెను పిండి చేసే బాధామయం. ప్రార్థించుదాం. ఓ దేవా, ఈ వేదన గడియలను చూచి తల్లగిల్లటానిక నీ తల్లిని నీ చెంతన ఉంచుకున్నావు. కనులారా, ఎంతగా కనులలో కనులను పెట్టి చూసినా, కదలని కనురెప్పలను చూడటానికి మనస్సారా ఎంత లాలించినా స్పందించని నిర్జీవ దేహాన్ని మోయటానిక తన కన్నీటి దారలతో నీ నెత్తుటి చారలను కడిగివేయటానిక పగిలిన గుండెలతో పగిలిన మీ శరీరానికి స్వాంతన చేకూర్చటానిక ఓ మరియా, గారాల పుత్రుని మృతదేహానికి అంపసేయగా నీ వడి మారటం ఎంత దుర్భరం. జీవములోనూ మరణములోనూ నీ తల్లితో కలిసి ఉన్నావు ప్రభువా. అయినా మరణించింది నీ భౌతిక దేహమే, కానీ నీ మధ్య ఉన్న ప్రేమ కాదు, అనుబంధము కాదు. ఆ అనురాగం, నీవు చేసిన మంచి నీ తల్లి వడిలో ఇంకా వెచ్చని ఆవిర్లు తెస్తూనే ఉన్నాయి. మేము కూడా సర్వవేళల్లో సర్వావస్థలలోనూ మిమ్ము మోస్తూ మీతో కలిసి ఉండేటట్లు కృపచేయండి. ఆమేన్. 14వ స్థలం. యేసు ప్రభుని సమాధి చేయుట. యేసు క్రీస్తు వామిమును ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. మానవ రక్షణ చరిత్రలు జీవిత అధ్యాయం కొన్ని సంవత్సరాలు ప్రభంజనముల ఒక అగ్నిల అందరి జీవితాలను ప్రభావితం చేసిన మహనీయుడు. మనిషి జీవితాన్ని వారి జీవిత పరిమితులను అరే రూమ్ తాళం చెప్పు. సరికప్పు అరే చోటు అనాలే నువ్వు రూతాళం తీపించిన పడేస్తాడు అన్నా అదంటే కరదీరా ఒక్క నిమిషం పక్కదు కళ్ళ తీసి కట్టి.